నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమంది మహిళలు ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత ఇక భర్తను దగ్గరికి రానివ్వరు, వాళ్ళ కామ కోరికలు ఉండవు. భర్త ఉండే మంచం మీద పడుకోకుండా వేరే చోట వెళ్ళి పడుకుంటారు, లేదు భర్త మంచం మీద పడుకుంటే భార్య కింద పడుకుంటుంది. కొంతమంది మహిళలు వివాహం అనేది కేవలం కామక్రీడ అనేది పిల్లలను పుట్టించడానికి మాత్రమే అని భావిస్తూ ఉంటారు. మహిళలు పిల్లలను పుట్టించే యంత్రాలు మాత్రమే కాదు, కామ కోరికలు అనేవి శరీరంలో ఉండే హార్మోన్లైన ఈస్ట్రోజన్లు వాటి ప్రభావం వల్ల కామ కోరికలు కలుగుతాయి. ఈ లైంగిక పరమైన చర్యల వల్ల పిల్లలు పుట్టడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూడా రతిక్రీడలో పాల్గొనటం వల్ల ఆరోగ్యవంతులుగా జీవిస్తారు, ఆయుష్ పెరుగుతుంది, మానసికంగా స్థిరంగా ఉంటారు, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆనందం వస్తుంది, చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక భర్తల సంగతి చెప్పనలవి కాదు, ఎవరికి చెప్పాలో తెలియదు. భార్య వద్దు వద్దు అంటుంది, అతి కష్టం మీద నెలకు ఒక్కరోజు ఏదో అనుమతి ఇచ్చామన్నట్టుగా చేశామంటే చేశామని మొక్కుబడిగా లైంగిక ప్రక్రియలో, లైంగిక చర్యలో, రతిక్రీడలో పాల్గొంటారు. ఇక ఈ మగవాడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో సిగ్గుతో ఎవరికి చెప్పాలా తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మహిళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలవక లోపల కుమిలిపోతుంటారు. ఏంట్రా దేవుడా, నా భార్య నాకు సహకరించడం లేదు, నాకేమో రోజు కావాలి రోజు కావాలని కోరికలు పెరుగుతున్నాయి, నా యొక్క శీలాన్ని నేను చెడగొట్టుకోదలుచుకోలేదు, నేను అక్రమ సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు, ఎలా నా భార్యని దారికి తెచ్చుకోవాలా, ఆమెలో కోరికలు ఎలా పెంచాలి, నాతో కామక్రీడలో పాల్గొనే చెయ్యాలా అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు కొంతమంది చదువుకున్న మగవాళ్ళు, చదువు రాని మగవాళ్ళు కూడా. అటువంటి వారికి ఈ మహిళలకి ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్లు తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కామ కోరికలు కలగవు, కామక్రీడలో పాల్గొనాలంటే చిరాకు. ఇటువంటి వారు సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు 10 రకాలు ఉన్నాయి, అవి తినటం ద్వారా ఆ మహిళల యొక్క కామ కోరికలు పెంచవచ్చు, భర్తతో ఆనందంగా కామక్రీడలో పాల్గొనేలా చేయొచ్చు. కొంతమంది ఆడపిల్లలు 15 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళు వచ్చినా రజస్వలు అవ్వటం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. తన తోటి వాళ్ళు, క్లాస్మేట్లు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందున్న వాళ్ళు అందరూ కూడా 14వ ఏట రజస్వలు అయితే మన అమ్మాయి 16 ఏళ్ళు వచ్చినా రజస్వలు కావటం లేదని ఆందోళన చెందుతుంటారు. అటువంటి వారు కూడా ఆ బాలికలో ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్ల పరిమాణం తక్కువ ఉండటం వల్ల త్వరగా రజస్వలు అవ్వరు. కనుక ఈస్ట్రోజన్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల రజస్వల సకాలానికి సరైన వయస్సులో పుష్పవతి అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి, కొంతమంది ఆడపిల్లలకి రొమ్ములు వక్షోజాలు పెరగవు. ఈ పిల్ల తన తోటి వారితో పోల్చుకుంటూ ఉంటుంది, ఇంట్లో అమ్మకొచ్చి చెప్తుంది, మమ్మీ నాకు చూడు రొమ్ములు చిన్నగా ఉన్నాయి, నిమ్మకాయ ఎంత సైజు ఉన్నాయి, నా స్నేహితురాళ్ళు నా తోటి వాళ్ళందరికీ కూడా బత్తాకాయ ఎంత పెద్ద సైజు ఉన్నాయి, నాకు పెరగటం లేదు, నాకు చిన్నగా ఉన్నాయి, నాకేదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, నాకు ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయని
తల్లి దగ్గర బాధ వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపిల్లలు ఆత్మన్యూన్యత గురవుతారు. కొంతమంది కాలేజీ చదివే విద్యార్థినులు కూడా ఈ రొమ్ములు ఒక్షోజాలు చాలా చిన్నగా ఉంటాయి. తోటి క్లాస్మేట్స్తో పోల్చుకుని వాళ్ళు కూడా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. దానికి కూడా కారణము శరీరంలో స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు తక్కువ ఉండటం వల్ల రొమ్ముల సైజులు చిన్నగా ఉంటాయి. కనుక ఈస్ట్రోజన్లు కలిగిన 10 రకాల ఆహార పదార్థాలు అధికంగా తింటే ఎవరైతే భార్యలు భర్తలను దూరంగా తోసేస్తూ వద్దు వద్దు అని అంటున్న వారికి, రజస్వల సకాలంలో అవని వారికి, రొమ్ములు చిన్న సైజు ఉన్న వారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ 10 రకాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటిది డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో కూడా అప్రికాట్లు, ఎండు ఖర్జూరము, అంజీర్ ఫ్రూన్స్ అంటాం, వీటిని నానబెట్టుకుని రాత్రిపూట నానబెట్టి ఉదయం తినాలి. ఈ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల శరీరములో గర్భకోశము పక్కన ఉండే అండకోశము ఓవరీ నుంచి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయి స్త్రీలకు ఆడపిల్లలకు మేలు జరుగుతుంది. 2, అవిసె గింజలు. అవిసె గింజలను నూనె లేకుండా వేయించి పొడి చేసి ఉదయం 1 స్పూను రాత్రి 1 స్పూను నీళ్ళలో కలిపి అవిసె గింజల పొడి వాడచ్చు. అవిసె గింజలతో మనం ఏ విధంగా అయితే కందికారము, శనగకారము, నల్లకారము, కరివేపాకు కారం చేసుకుంటామో అదేవిధంగా అవిసె గింజలతో కారం చేసుకుని టిఫిన్లో, ఇడ్లీలో, దోశలో, అన్నంలో కలుపుకుని వాడటం ద్వారా తద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. ఈ అవిసె గింజల పొడిని సాలడ్ మీద చల్లుకోవచ్చు, సూప్లో కూడా వేసుకోవచ్చు. ఇక 3, నువ్వులు. నువ్వుల ఉండలు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 నువ్వులు బెల్లం కలిపిన ఉండలు 3 పూట్ల 3 తినటం ద్వారా శరీరంలో ఈస్ట్రోజన్ల యొక్క పరిమాణం బాగా పెరుగుతుంది. నువ్వులున్న జీడీలు ఉన్నాయి. నువ్వులున్న అత్తిరసాలు, అరిసెలు, అవి కూడా వాడటం మంచిదే. 4, శనగలు, చెన్నా దాల్. ఈ కూర రూపాన్ని తినచ్చు, లేదా శనగలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు పోపేసి సాయంత్రం పూట అల్పాహారంగా కూడా తినచ్చు. శనగలు నానబెట్టి మొలకలు వచ్చిన వాటిని తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది. 5, చిక్కుళ్ళు, రాజ్మా, సోయా చిక్కుళ్ళు. ఈ సోయా చిక్కుళ్ళలో అత్యధికంగా ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉంటాయి. సోయా చిక్కుళ్ళను నానబెట్టి, నీళ్ళలో నానబెట్టి మిక్సీలో వేసి సోయా పాలు తయారు చేసి సోయా పాలు తాగచ్చు. సోయా పాలను తోడుపెడితే పెరుగు అవుతుంది, సోయా పెరుగు తినచ్చు. సోయా చిక్కుళ్ళను కూర రూపాన్ని తినచ్చు. సోయా చిక్కుడి పిండితో పులకాలు, రొట్టెలు చేసుకుని ఆ విధంగా వాడచ్చు. కనుక సోయా వినియోగం వల్ల అత్యధికంగా శరీరానికి ఈస్ట్రోజన్ హార్మోన్లు సమకూరుతాయి. 6, పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలను నానబెట్టి, ఉడకబెట్టి, తాలింపు వేసుకుని అల్పాహారం కింద తినచ్చు. పచ్చి బఠానీలను రకరకాలుగా కూరల్లో వాడుతున్నాం. పచ్చి బఠానీలను ఉప్మాలో కూడా వేసుకుంటున్నారు. ఆ విధంగా పచ్చి బఠానీల వినియోగం అనేది శరీరంలో ఈస్ట్రోజన్ల యొక్క హార్మోన్ల పరిమాణాన్ని, ఉత్పత్తిని పెంచుతుంది. 7, మొలకలు. పెసలు, శనగలు, బొబ్బర్లు, బొబ్బర్లనే అలసందలు అంటారు, ఉలవలు కూడా, ఇవన్నీ కూడా ఒక తెల్లటి వేరు బయటకు వచ్చే వరకు నానబెట్టేటప్పుడు విడివిడిగా నానబెట్టండి. తినేటప్పుడు కలిపి తినచ్చు. కొద్దిగా వగరుగా ఉంటుంది, ఆ వగరు పోవటానికి దానిమ్మ గింజలు కలుపుకొని తినచ్చు. లేదా కిస్మిస్, ఎండు ద్రాక్షను కలిపి తింటే రుచిగా ఉంటాయి. లేదా ఎండు ఖర్జూర ముక్కలను చిన్న చిన్నగా ముక్కలు చేసి కలుపుకొని తింటే రుచిగా ఉంటాయి. ఇంకా 8,
సోయాతో చేసిన ఏ ఆహార పదార్థమైనా, సోయా పాలు ముఖ్యంగా, సోయాలను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి వేడి చేసి ఆ సోయా పాలలో చక్కెర బదులుగా ఎండు ఖర్జూరము పొడిని వేసుకుని ఈ సోయా పాలు తాగటం వల్ల ఈస్ట్రోజన్ల యొక్క పరిమాణం బాగా శరీరంలో పెరుగుతుంది. సాధారణంగా మనం చక్కెర షుగర్ ఎక్కువ వాడతాం. ఈస్ట్రోజన్ల పరిమాణం పెరగాలనుకునేవారు చక్కెర బదులుగా అన్నిట్లలో పాలు, కాఫీ, టీలో కూడా ఎండు ఖర్జూరాన్ని పొడి చేసి ఆ పొడిని చక్కెర బదులుగా షుగర్ బదులుగా వాడటం ద్వారా శరీరంలో ఈస్ట్రోజన్లు, స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరుగుతుంది. 9 కార్న్ఫ్లేక్స్. కార్న్ఫ్లేక్స్ని ఉదయాన్నే మనం పాలలో వేసి కార్న్ఫ్లేక్స్ పాలు దాంట్లో ఈ ఎండు ఖర్జూర పొడి ఇవి వాడటం ద్వారా హార్మోన్ల శాతాన్ని పెంచవచ్చు. 10 సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉండే పాల నుంచి తయారు చేసే పన్నీరు లాంటిది, సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే సోయా పన్నీర్ని టోఫు అంటారు. TOFU. టోఫు పన్నీరు ఎక్కడ అమ్ముతారో అక్కడే అడగండి, అదే షాపులో టోఫు అందుబాటులో ఉంటుంది. ఈ TOFU టోఫుని కూరలు వండుకోవచ్చు. ఏ విధంగా పన్నీర్ని ఉపయోగిస్తున్నామో అదే విధంగా టోఫుని కూడా వాడండి. ఎవరైతే భర్తలని భార్యలు దూరం చేస్తున్నారో వెంటనే మార్కెట్కి వెళ్ళి టోఫు TOFU కొనుక్కుని రండి. ఈ టోఫును కొనుక్కుని వచ్చి ప్రతిరోజు వినియోగించండి. అయితే టోఫులో స్త్రీ హార్మోన్లు అధికంగా ఉంటాయి కనుక మీ భార్యకు మాత్రమే పెట్టండి. మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక్కటో రెండో తినచ్చు, కానీ మగవాళ్ళు సోయా ఉత్పత్తులు అధికంగా వాడితే ఆ ఈస్ట్రోజన్లు మగతనాన్ని తగ్గించే అవకాశం ఉంది. కనుక టోఫు తెచ్చి మీ భార్యకి తినిపించండి. మీ భార్య కొరకు కూరలు వండుకోమనండి, దాన్ని వినియోగించమనండి. ఆ విధంగా విరహ వేదన పొందుతున్న మీరు మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరై నేను చెప్పిన 10 రకాల ఆహార పదార్థాలు, ముఖ్యంగా సోయా చిక్కుళ్ళు వాడితే, టోఫు వాడితే, ఇప్పటివరకు రాత్రిపూట బెడ్ మీద దూరంగా తోసేస్తూ ఉన్న మీ భార్య ఈ టోఫు, ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత కావాలని నిండు కౌగిళ్లలో మిమ్మలను ముద్దులతో ముంచెత్తుతూ స్వర్గలోక సుఖాలను, కామక్రీడలో మీకు సుఖం ప్రసాదించడానికి సిద్ధమవుతుంది మీ భార్య.